ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్ ఈ గత పదేళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు సినిమాలు మధ్య సినిమాలు ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి చాలా బాగుందట అమ్మమ్మ అయ్యి బాబాయ్ అలాగని చెప్పేసి సినిమా పరిగెత్తున వెళ్ళి చూసారండి ఇంటర్వెల్ వరకు చూసేటప్పుడు నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి ఆ సినిమా పేరుద్దు పెద్ద సినిమా సార్ కాదండి చిన్న సినిమా అది పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడలేదు కదా కానీ ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్ అంటే మనకి ఒక కొన్ని కొత్త ట్రెండ్స్ కొత్త ఏం చెప్పాలి శైలిలో వచ్చేసాయి ఆ ఇప్పుడు హాబ్ అద్భ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి రవితేజ చేశాడు కష్టపడి చేశాడు అందులో రెండు అతను క్యారెక్టర్ వరకు బాగుంది అది ఆ తర్వాత విలన్ ఏదో చేశాడు విలన్ బాగుందిట కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పి చెప్పారన్నా మీకు చెప్పారు సార్ అలా అని అంటే ఆ మీరంటే దానిలో లోండి అశ్లీలత lata దానివల్ల లేకపోతే బోర్ కొడుతుందన్నా సరిగా తీయలేదన్న బోర్ కొడుతుందన్నే మెయిన్ గా వేరేం కాదు మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే సిన్స్ హాల్ లోకి వెళ్తారు సినిమా హాల్ లోకి సడన్ గా హాల్ లోకి వెళ్ళిన తర్వాత ఇమిడియేట్ గా నండి ఫోర్త్ మినిట్ కల్లా ఆడియన్స్ ని లాక్ చేయగాలన ఫస్ట్ పాయింట్ ఇది స్క్రీన్ ప్లే లో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది ఫోర్త్ మినిట్కి ఒకవేళ ఫోర్త్ మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ సెవెంత్ మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి ఆ తర్వాత ఉండదు వాళ్ళకి ఆడియన్స్కి సో సెవెంత్ మినిట్ లోపలన్నా వేసేయాలండి ఫోర్త్ మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్రం ఓహో ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు కదలో ఇది ఈ సస్పెన్స్ మొదలైపోయింది ఇక్కడి నుంచి ఇంకేముంటుంది ఇక్కడి నుంచి ఏముంటుంది ఇక్కడి నుంచి ఏముంటుంది ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుద్దండి అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్ బట్ అది కాకుండా అశ్లీలత కానీ ఒక ఐటమ్ సాంగ్ కానీ లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో నేను మామూలుగా రండి చూసేసి పాపం అట్లా చేశారు పాపం చేశారు చాలా బాగుందట చేశారు పాపం ఇబ్బందిగా ఉందట ఇలాంటి ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంత మించి నేను చూడడం మానేనండి చూస్తాను చూ తెలుసుకోవాలి కదా నేను నేర్చుకోవాలి కదా యహో ఇది ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండు తెలుసుకోవాలి కదా అండి అనిచేసి చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు దీన్ని పక్కకి పెట్టేద్దాం మంచి మాత్రమే మనం చెప్దాము ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద భీభత్సమైన సినిమాలు కేజీఎఫ్ సరే పుష్ప సరే కాకుండా మనకి ట్రిపుల్ ఆర్ అంతకుముందు సరే బాహుబలి బట్ ఇప్పుడు మొన్న కల్కి ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే మీరు తెలుగుతనం తెలుగు సెన్సిబిలిటీస్ ఇంట్లో తెలుగు కుటుంబాలు వాటిని ఉద్దేశించి వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ప్యాన్ పాన్ ఇండియా సినిమాలు డబ్బింగ్ స్టైల్ డైలాగులు సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు ఒక కక్ష ఒక పది చావులు నరికేడాలు ఇవి ఈ సలార్ ఇన్క్లూడెడ్ ఈ లిస్ట్లో వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ వెన్ ద ఫిల్మ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి ఇంతే చూస్తాను నేను అంతే సలార్ సినిమా ఉంది మీకు ఇట్స్ అన్ ఎంగేజ్డ్ వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి బట్ ఇట్స్ అన్ ఎంగేజ్డ్ ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పెరి ద మూమెంటమ్ నింగ్ అండి అది ఇంపార్టెంట్ అది అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి ఇది నా నమ్మకం అండి నా నమ్మకమే కాదు ఇది నిజమేది మీ సినిమా ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ సెవెన్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్ మీ సినిమాలు అన్నింటిలో మీరు పాటించారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పాటించారు అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్ ప్రతి సినిమాలోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి టెంపో లేకుండా ఎక్కడ ఏవిది ఉండదండి అది వీలైనంత వరకు సెకండ్ మినిట్ లోనూ థర్డ్ మినిట్ లోనే వేసేస్తారండి మాత్రం ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్ రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మీ ఇష్టం మీకు ఒక రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందాం అండి మొదటి సినిమా కదా అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్న పూసి పెడతాడు ఇంకోటి పెడతాడు ఇంకోటి పెడతాడు తర్వాత దాన్ని చంపేస్తారు అక్కడి నుంచి మొదలవుద్దండి ఆ ఏను వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కదండి ఇంకొకటి దొరుకుద్ది అది లాటరీలో అక్కడి నుంచి మొదలవుతుంది కథ చూడండి అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్ని గంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి మీకు ఇదే కదా మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం మీరు మా శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు అంటే మొగుండిని కోటి రూపాయలు అమ్ముకోవడం అనేటది మామూలు విషయం అండి అది అంటే మామూలుగా మనం యాక్చువల్గా ఇట్స్ ఇట్స్ ఏ ఫిల్మ్ మన ఎస్బీఐ అకౌంట్ అండి అంటే ఒక వ్యక్తికి తను యొక్క సంపాదనలో గనక తను ఒక ఆ జీవితం కనుక గడపగలిగితే మొగ్గు నమ్ముకోవాల్సిన అవసరం లేదు అందులో మొగ్గు నమ్ముడు చెప్తున్నారు జగన్ అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే ఇప్పుడు కొంతమందికి రెండు వేల రూపాయలే వస్తాయండి మీకు తెలియదండి కొంతమందికి వెయ్యి రూపాయలు ఉన్నారు పాపం కానీ భార్యలు అత్యాసం ఉంటారు సార్ మరి ఉండకూడదండి అక్కడ ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ లేదు అనుకోకుండా అలా అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు ఒకటే అనగలుగుతాను సార్ ఏమిటో 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 మరి అంటే అట్ల పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులు అందరూ ఆర్టిస్టులందరూ కూడా ఎబిడిపోవాలి ఆ సినిమాలోనండి అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళని అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ అయినా కూడా మీరు మరి బాలకృష్ణ గారు సినిమా అంటే ఆడడం వంద రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది వజ్రం సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం ఇట్స్ ఫ్లాప్ మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి ఒప్పేసుకుంటారండీ అంతే అంతే అండి వన్ వచ్చేసిన తర్వాత అండి అది ఇంక మనకి తరుడు థర్ తరుడు సినిమా అది అంత ఒప్పేసి కూడా సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథకి కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు పెద్ద రేంజెస్ ఉంటే ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్ రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు గారు ఉన్నారు అసలు ఏ సినిమాలోనూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ చేసిన సినిమాలు కూడా అసలు ఏ ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు వంద రోజులు ఆడినా గాని సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి ఓపెన్ గా చెప్తాను అది